Hi friends, welcome to our channel Smart Telugu Housewife. Ela unnaru? So ee roju video entante manandarki chalikalam chala common ga illallo vaseline anedi untune untundi kada. So vaseline anedi kevalam chetulu kaala daggara charmam meda ekkadaina pagilte raaskodanike kaakunda inka chala rakalaga upayoginchukochandi. And recent ga nenu 15 habits for a good clean home ani cheppesi oka video upload chesanu. దాంట్లో షేర్ చేసినటువంటి టిప్స్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చాయి. సో మీరు ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే ఇక్కడ ఐకార్డ్లో వచ్చేటటువంటి లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఆ వీడియో చూస్తే మీకు కూడా తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్ అనేది చూసేసేద్దాం. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను మనకి చలికాలం వస్తే మన ఇంట్లో ఉండేటటువంటి వ్యాజిలిన్ తోటి ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 20 యూజెస్ ఉన్నాయండి. సో ఈ 20 యూజెస్ అనేవి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మన ఇంట్లో చాలా కామన్గా కనిపించేటటువంటి వ్యాజిలిన్ ఇన్ని విషయాల్లో మనకి హెల్ప్ అవుతుందని అనుకుంటాము. సో ఆ 20 యూజెస్ ఏంటనేది ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మొదటిగా మనము ఎప్పుడైనా సరే పార్టీస్కి ఫంక్షన్స్కి రెడీ అయినప్పుడు పర్ఫ్యూమ్ అనేది చేసుకుంటూ ఉంటాం. కానీ పర్ఫ్యూమ్ కొంచెం సేపు ఉండి స్మెల్ బయట అంతా తిరగంగానే పోతే మనకి లాంగ్ లాస్టింగ్గా అనిపించదు. కాబట్టి మీరు బాడీ పార్ట్స్ మీద ఇక్కడ కొంచెం హ్యాండ్స్ దగ్గర అలా అప్లై చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కడైనా మీరు పర్ఫ్యూమ్ చేసుకునే ప్లేస్లో కొద్దిగా ఈ వ్యాసిలిన్ అనేది అప్లై చేసిన తర్వాత పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోండి. సో దట్ మీకు స్మెల్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా సేపు ఉంటుంది. సో దట్ మీరు కూడా ఫ్రెష్గా ఫీల్ అవ్వగలుగుతారు. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు చిన్నపిల్లలు చలికాలము ఎక్కువగా ఈ మామూలుగా వెళ్ళేదానికంటే కూడా టాయిలెట్కి ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే డయాపర్ మనం ఎక్కువసేపు వేయాల్సి ఉంటూ ఉంటుంది. ఈవెన్ డే టైంలో కూడా చల్లదనానికి టాయిలెట్ వెళ్తున్నారని, అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే తొడల దగ్గర సైడ్స్ ర్యాషెస్ లాగా రావడము, చర్మం అనేది కమిలిపోతూ ఉంటుంది. సో మీరు డయాపర్ వేసేటప్పుడు ఆ డయాపర్ ఉన్న అంటే వేసేటటువంటి థైస్కి చుట్టుపక్కల భాగాల్లో మీరు చక్కగా ఈ వ్యాజిలిన్ కనుక అప్లై చేస్తే పిల్లలకి ర్యాషెస్ రాకుండా, ఒకవేళ ర్యాషెస్ వచ్చినా కూడా అక్కడ చర్మం అనేది మెత్తబడి తొందరగా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బ్యూటీ యూజెస్లో చెప్పుకుంటే థర్డ్ యూజ్గా మనము వ్యాజిలిన్ ఎలా వాడుకోవచ్చు అంటే, చాలామందికి ఐబ్రోస్ కానీ లేదంటే ఐ ల్యాషెస్ ఇవి చాలా పలచగా ఉంటూ ఉంటాయి. సో మనము ఆయిల్స్ అలాంటివి అప్లై చేసుకుంటూ ఉంటాము. ఈవెన్ ఈ వ్యాజిలిన్ కూడా ఐబ్రోస్ మీద థిక్గా అవ్వాలి అంటే ఇందులో ఎక్కువగా మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వ్యాసిలిన్ అనేది నైట్ పడుకునే ముందు తీసుకొని ఈ ఐబ్రోస్ మీద కనుక అప్లై చేసుకుంటూ ఉంటే నిదానంగా మీకు గ్రోత్ అనేది వస్తుంది. అప్లై చేశాక కొంచెం సేపు మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీకు నిదానంగా ఐబ్రోస్ గ్రోత్ పెరగడానికి, అలాగే అక్కడ ఉన్న వెంట్రుకలైనా కూడా కొంచెం మనకి థిక్గా కలర్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఐబ్రోస్ మీకు ఒత్తుగా ఉండాలని అనుకుంటే డైలీ ఈవినింగ్ టైంలో అంటే మీరు పడుకునే ముందు కొంచెం వ్యాసిలిన్ అనేది అప్లై చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇదే వ్యాసిలిన్ మనకి హెయిర్ సమస్యలు కూడా ఉపయోగించవచ్చు అండి. చాలామందికి హెయిర్ రఫ్గా ఉండడం వల్ల తల అనేది అదే జుట్టు దూకునేటప్పుడు ఈ కింద ఎక్కువగా చిట్లిపోయి వెంట్రుకలు అనేవి చిట్లిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఆ సమస్య లేకుండా ఉండాలంటే మీరు కొంచెం వ్యాసిలిన్ అనేది తీసుకొని నూనె ఎలా చేస్తామో అలాగే చేతి మీద రబ్ చేసుకొని హెయిర్ అంతా కూడా మీరు ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ చేసుకోండి. మీరు కొంచెం అలాగ జుట్టు చివర్లకి పట్టించుకున్న తర్వాత హెయిర్ అనేది కోమ్ చేసుకోవడం వల్ల మీకు చివర్లు అనేవి చిట్లిపోయి ఎక్కువగా జుట్టు పగిలిపోయి రాలిపోకుండా మీకు సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. మీరు హెన్నా పెట్టుకున్నా లేదంటే హెయిర్ డై వేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఏమైనా అప్లై చేసినప్పుడు కలర్ ఇక్కడ అక్కడక్కడ మన స్కిన్ మీద అంటుతూ ఉంటుంది. కాబట్టి మీరు హెన్నా పెట్టుకున్న హెయిర్ డై వేసుకునే ముందైనా సరే వ్యాజిలిన్ కొంచెం తీసుకొని ఇక్కడ మనకి అలాగే చెవి వెనక భాగాల్లో ఎక్కడెక్కడైతే మనకు అంటుతుంది అని అనుకునే ప్లేసెస్ అన్నిట్లో ముందుగా రాసేసుకున్నారంటే పొరపాటును కూడా మీకు కలర్ అనేది స్కిన్కి పట్టుకోకుండా అదొక ప్రొటెక్షన్ లాగా మీ చర్మాన్ని కాపాడుతుంది. సో దట్ కలర్ అవ్వకుండా మీరు హెన్నా పెట్టేసుకున్న తర్వాత నార్మల్గా కడిగేసుకున్నా కూడా మనకి మరకలు అట్లా బ్లాక్ కలరు రెడ్ కలర్ ప్యాచెస్ అవ్వకుండా ఈజీగా ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు. చాలామందికి గోర్లు అనేవి పొడిబారిపోయి పెళుసుగా ఉండి ఊరికే విరిగిపోతూ ఉంటాయి. సో అట్లాగా గోర్లు మరీ పెళుసుగా ఉండేటటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైలీ కొంచెం వ్యాజిలిన్ తీసుకుని ఆ గోర్ల మీద కొద్దిగా అప్లై చేసుకుని ఇలాగ మసాజ్ చేసుకుంటూ ఉంటే ఈ చివర్లో ఉన్న చర్మం కూడా పగిలిపోయి అలా తోలు లేచినట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు చలికాలం. సో మీకు ఆ సమస్య తగ్గుతుంది, గోర్లు కూడా చక్కగా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. సో గోర్ల సమస్య ఉన్నవాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ సెవెంత్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే కాలిపగుళ్ళు. చాలామందికి చలికాలం వచ్చిందంటే కాలిపగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు నైట్ టైం పడుకునే ముందు ఒకసారి కాళ్ళు అనేవి మంచిగా శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత కంప్లీట్గా వ్యాజ్లిన్ అనేది మెయిన్గా పాదాల దగ్గర అప్లై చేసుకొని మీరు సాక్సెస్ వేసేసుకుని పడుకుంటే నైట్ అంతా కూడా అది వ్యాజ్లిన్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళ పగుళ్ళు నిదానంగా మీరు రోజు అప్లై చేసుకుంటూ ఉంటే 2 to 3 డేస్లోనే మ్యాక్సిమం మీకు మరీ ఎక్కువగా లేకపోతే నార్మల్గా అయిపోతాయి. ఇంకా బాగా ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు ఒక 1 వీక్ అట్లా కంటిన్యూగా చేసుకున్నారంటే మీకు ఆ సమస్య నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా 8th యూజ్గా మనము ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా కొత్త షూస్ కానీ చెప్పులు కానీ కొనుక్కున్నప్పుడు వేసుకొని వెళ్తూ ఉంటే ఒకరోజు అలా కొంచెం సేపు తిరిగేసరికి అవి బాగా స్టిఫ్గా ఉండడం వల్ల మన కాళ్ళ దగ్గర మచ్చ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కొత్తవి ట్రై చేసేటప్పుడు కొంచెం కాళ్ళకి వ్యాజ్లైన్ కానీ లేదంటే ఆ చెప్పులకి అంత ఏరియా లెక్క మన కాళ్ళకి పట్టేసేంత లెక్క మీరు చెప్పు మీద కానీ వ్యాజ్లైన్ అప్లై చేసి మీరు యూజ్ చేస్తే మీకు ఆ ర్యాష్ అనేది రాకుండా కొత్త చెప్పులైనా కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన 9th యూజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే జలుబు ఈ చలికాలానికి జలుబు దగ్గు అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ముక్కు అనేది చీదుతూ ఉంటాం. ఇలా చేసి చేసి ఏమవుతుందంటే ఈ ముక్కు దగ్గర భాగం అంతా కూడా గట్టిగా అయిపోయి చర్మం అనేది పెచ్చులాగా తయారైపోతుంది. సో మనం ఏంటంటే కంటిన్యూస్గా ఇట్లాగా చీది చీది ఆ స్కిన్ అనేది ఇక్కడ రఫ్ అయిపోతుంది కాబట్టి మీరు జలుబు చేసినప్పుడు అదంతా క్లియర్ చేసుకున్నాక కొంచెం వ్యాజిలిన్ అనేది నోస్ మీద అలా అప్లై చేసుకోండి. కొంతమందికి ఈ చుట్టుపక్కల భాగం కూడా చాలా రఫ్ అంటే పగిలినట్టుగా అయిపోయి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఏరియాస్లో అలాగే ఈ ముక్కు దగ్గర మీరు నైట్ టైం రాసి పడుకోవడం కానీ లేదు డే టైంలో అయినా సరే మీరు క్రీమ్ అప్లై చేసుకునే ముందు కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసుకొని తర్వాత మీరు మీ పైన బేస్ మేకప్ ఏదైతే వాడుకుంటారో అది చేసుకుంటే స్కిన్ అనేది లోపల మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కాబట్టి పగిలిపోయి అలా గలీజ్గా మీకు ఆడ్గా కనపడకుండా క్లియర్గా నీట్గా బాగుంటుంది. అండ్ ఇంకా 10th యూజ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వ్యాజిలిన్ అనే దాంట్లో కొంచెం మనము కొద్దిగా నీళ్ళల్లో కొంచెం చిన్న బౌల్లో వేసుకొని అది కాస్త వేడి నీళ్ళల్లో పెట్టామంటే ఆ బౌల్ కొద్దిగా మెల్ట్ అవుతుంది కరుగుతుంది. కరిగిన తర్వాత దాంట్లో యూకలిప్టస్ ఆయిల్ అని మనకి ఏ మెడికల్ షాప్స్లో అయినా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది అదొక 2-3 చుక్కలు ఆ వ్యాజిలిన్లో వేసేసి మీరు కలిపేసేసుకుని దాన్ని మళ్ళీ వ్యాజిలిన్ బాటిల్ ఏదైతే ఉందో దాంట్లోకి పోసేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా చేసిన ఈ వ్యాజిలిన్ని మీరు కొంచెం తీసుకొని మీ ముక్కు మీద ఇట్లా రాసుకుంటే మీకు ముక్కు జలుబు చేసి గట్టిగా దిబ్బడి వేసినట్టుగా పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకు ఆ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది మనం అప్లై చేసుకున్న వ్యాజిలిన్ వల్ల స్కిన్ మీద ఉండడం వల్ల మనం దాన్ని కంటిన్యూగా పీల్చుకుంటూ ఉంటే ముక్కు అనేది రిలీఫ్గా ఉంటుంది. సో మనకి జలుబు ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గిపోతుంది. కావాలంటే కొంచెం గొంతు దగ్గర కూడా మనం రాసుకోవచ్చు. సో ఇప్పటికి మనం 10 యూజెస్ చెప్పుకున్నామండి, ఇంకా 10 మోర్ యూజెస్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ 11th యూజ్గా మనం ఈ వ్యాజిలిన్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే మన దగ్గర కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటూ ఉంటాయి కదా, సో బాటిల్స్లో స్ప్రే లాగా కాకుండా మీరు కొంచెం వ్యాజిలిన్ని ఒక చిన్న కంటైనర్ అంటే లిప్ బామ్ కానీ ఐ షాడోస్ కానీ అయిపోయినటువంటి కంటైనర్స్ ఉంటూ ఉంటాయి కదా వాటిల్లోకి ఎంతైతే సరిపోతుందో అంత వ్యాజిలిన్ మీరు ఒక చిన్న గ్లాస్ బౌల్లోకి తీసుకొని కాసేపు వేడి నీళ్ళలో పెట్టడం కానీ లేదంటే మైక్రోవేవ్ ఉంటే ఒక 10 సెకండ్లు మైక్రోవేవ్ చేస్తే ఆయిల్ లాగా కరిగిపోతుంది. కరిగిన తర్వాత దాంట్లో మీ ఫేవరెట్ ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో అది కొంచెం స్ప్రే చేయండి. అంటే తీసిన తర్వాత దాంట్లో స్ప్రే చేసి బాగా ఒకసారి కలిపేశారంటే కొంచెం సేపటికి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి మనకి వ్యాజిలిన్ అనేది గట్టిగా అయిపోతుంది. సో ఆ గట్టిగా కాకముందే ఈ స్ప్రేలో అంటే మన పర్ఫ్యూమ్ అనేది వ్యాజిలిన్లో మిక్స్ చేసుకున్నాక మీరు మళ్ళీ ఆ చిన్న కంటైనర్లోకి వేసేసి టైట్గా మూత పెట్టేసుకున్నారంటే మీకు ఒక పర్ఫ్యూమ్ బామ్ లాగా రెడీ అవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, పర్ఫ్యూమ్ చేసుకునే ముందు వ్యాజిలిన్ రాసుకోవాలని, అలాగా అవసరం లేకుండానే హ్యాపీగా మీరు ఇదే బామ్ని ఎక్కడ కావాలో అక్కడ కొంచెం అప్లై చేస్తారంటే మీకు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది. కావాలంటే అక్కడ క్యారీ కూడా చేయొచ్చు, కాంపాక్ట్గా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి. అండ్ 12th యూజ్గా వ్యాజిలిన్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనము ఎప్పుడైనా సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఐబ్రోస్ చేయించుకున్న, ఇక్కడ థ్రెడ్డింగ్ చేయించుకున్న, అప్పర్ లిప్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా థ్రెడ్డింగ్ చేసిన తర్వాత కొంచెం స్కిన్ ఉబ్బినట్టుగా ర్యాషెస్ వచ్చినట్టుగా రెడ్డిష్గా అవుతూ ఉంటుంది. సో మీరు అలా చేసిన తర్వాత వ్యాజిలిన్ అనేది నీట్గా అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఐబ్రోస్కి అలాగే అప్పర్ లిప్కి మీరు ఫోర్ హెడ్ ఎక్కడ చేయించుకుంటే అక్కడ, దానివల్ల కూడా మీకు స్కిన్ అనేది కామ్ అయ్యి తొందరగా ర్యాష్ అనేది తగ్గిపోతుంది.
ఇంకా 13th యూస్ గా మనము వాజ్లిన్ ఎలా యూస్ చేయొచ్చంటే మీకు కొన్ని కొన్ని ఐ షాడోస్ అనేవి మంచి కలర్స్ ఉంటూ ఉంటాయి కానీ అదే షాడో మనకి సేమ్ లిప్స్టిక్ లా కావాలి అని అనుకుంటే లిప్స్టిక్ ఉండదు కదా సో ఆ టైం లో మీరు ఏం చేయొచ్చంటే కొంచెం వాజ్లిన్ ఇందాక చెప్పినట్టుగా మైక్రోవేవ్ చేసుకోవాలి అంటే మీరు కొంచెం వేడి నీళ్ళలో ఒక బౌల్ లో వేసి వేడి నీళ్ళలో పెట్టడం కానీ లేదంటే డైరెక్ట్ గా మైక్రోవేవ్ లో పెట్టి ఒక 10 సెకండ్స్ వేడి చేశారంటే కరిగిపోతుంది కరిగిన తర్వాత మీ ఫేవరెట్ ఐ షాడో ఏదైతే ఉందో ఆ కలర్ ని కొంచెం తీసుకొని దీంట్లో మిక్స్ చేసి మీరు కనుక వదిలేస్తే కొంచెం సేపటికి మీ ఫేవరెట్ ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్ లిప్స్టిక్ అనేది రెడీ అయిపోతుంది హ్యాపీగా దాన్ని తీసుకొని మీరు అప్లై చేసుకుంటే మీ ఐ షాడోకి మ్యాచింగ్ అయినటువంటి లిప్స్టిక్ అనేది రెడీ అయిపోతుంది అండ్ మన 14th యూజ్ లో కూడా సేమ్ సిమిలర్ వే అండి కొన్ని కొన్ని లిప్స్టిక్ షేడ్స్ ఏంటంటే మనకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటాయి కానీ అది యూజ్ చేసి చేసి కైపోయిన తర్వాత లాస్ట్ స్టిక్ కొంచెమే కొంచెం ఉంటుంది అంటే ఇక మనం రొటేట్ చేయడానికి కూడా పైకి రాదు సో అలాంటప్పుడు ఆ మిగిలిపోయిన ఈ లాస్ట్ లిప్స్టిక్ షేడ్ ఏదైతే ఉందో ఆ చిన్న ముక్కను తీసేసుకొని ఇందాక చెప్పినట్టుగానే వాజ్లిన్ కొంచెం మీరు ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో అది కొద్దిగా మైక్రోవేవ్ చేసుకొని కరిగిన తర్వాత ఈ లిప్స్టిక్ ఏదైతే మిగిలిపోయిన పీస్ ఉందో దాంట్లో వేసేసి మిక్స్ చేసుకున్నారనుకో అది మొత్తం మెల్ట్ అవుతుంది మీ లిప్స్టిక్ కూడా కలవాలంటే కొంచెం సేపు మీరు మళ్ళీ కంటిన్యూగా వేడి నీళ్ళలో నుంచి మిక్స్ చేసుకున్నారనుకోండి కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మీకు సేమ్ మీరు ఏదైతే ఫేవరెట్ షేడ్ యూస్ చేశారో అదే షేడ్ లిప్స్టిక్ అనేది మీకు వాజ్లైన్ తోటి రెడీ అయిపోతుంది దాన్నే మళ్ళీ మీరు కరిగి ఉండగానే ఆ లిప్స్టిక్ కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లో పోసేసి మీరు నార్మల్గా కాసేపు పక్కన పెట్టేశారంటే సెట్ అయిపోతుంది సో అగెయిన్ మళ్ళీ మీ ఫేవరెట్ లిప్స్టిక్ మీరు కొనుక్కునేంత వరకు మిస్ అవ్వకుండా అదే షేడ్ అనేది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ మన 15th యూజ్ ఏంటంటే చాలామంది ఇట్లా రింగ్స్ పెట్టుకునేటప్పుడు కానీ బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కించడానికి మనకి కష్టంగా ఉంటుంది సో మీరు రింగ్ పెట్టుకుంటున్న ఏమైనా బ్యాంగిల్స్ లాంటివి వేసేటప్పుడు కొద్దిగా వాటికి అంచులో అంటే లోపల సైడ్గా మనం వాజ్లిన్ అప్లై చేసి మీరు ఇలా కనుక వేసుకున్న లేదంటే రింగ్ కనుక పెట్టుకుంటే అవి త్వరగా మనం పెట్టుకోవడానికి ఈజీగా కుదురుతుంది సో ఇబ్బంది లేకుండా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు మీరు తీసేటప్పుడు కూడా అంటే పెట్టేసుకుని మళ్ళీ తీసేటప్పుడు కూడా కొంచెం ఆ రింగ్కి చుట్టుపక్కల మనం ఇట్లా వాజ్లిన్ రాసేసి ఇలా మీరు ట్రై చేశారంటే ఫింగర్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది సో కష్టపడి చేయంత నొప్పి పెట్టేంత వరకు వెయిట్ చేయకుండా ఈ సింపుల్ ట్రిప్ తోటి మీరు హ్యాపీగా మీ రింగ్స్ని తీసేయచ్చు కావాలంటే పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకా 16th యూజ్ ఏంటంటే మనం తలస్నానం చేసినప్పుడు ఈ చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి చూడండి సో ఇలాగ ఈ జుట్టు ఏంటంటే ఎంత సెట్ చేసిన హెయిర్ అంతా పైపైన కనిపిస్తూ ఉంటుంది ఈ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా వాజ్లైన్ తీసుకుని ఇట్లా ఫింగర్ టిప్స్లో తీసుకుని ఇలా మీరు సెట్ చేయొచ్చు లేదంటే మీరు యూజ్ చేయనటువంటి ఏదైనా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ ఉన్నా కూడా దాని మీద కొద్దిగా వాజ్లైన్ అలా అనేసి ఆ హెయిర్ మీద ఇలాగ అన్నారంటే ఆ వాజ్లైన్కి ఈ జుట్టు అనేది నిదానంగా మీ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో దానికి సెట్ అయిపోతుంది సో డిస్టర్బ్ చేయకుండా మీరు ఈ జుట్టు ఇట్లాగా పీసులు పీసులుగా కనపడకుండా చక్కగా నీట్గా సెట్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం హెడ్ బాత్ చేసి మీరు హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు ఈ బేబీ హెయిర్ తోటి చిన్న చిన్న జుట్టుతో ఇబ్బంది పడకుండా వాజ్లైన్ కనుక ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా మీ హెయిర్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది అండ్ ఇంకా 17th యూజ్ వాజ్లైన్ తోటి ఏం చేయొచ్చు అంటే మనము నెయిల్ పాలిషెస్ నార్మల్గా ఒక షేడ్ యూజ్ చేయం కదండి సో చాలా కొనుక్కుంటూ ఉంటాం నచ్చిందే ఎక్కువ సార్లు తీస్తూ ఉంటాం కొన్ని షేడ్స్ని అలా పక్కన పెడుతూ ఉంటాం కొంతకాలం తర్వాత ఆ మూత తీద్దామని చూస్తే అసలు ఎంత కష్టపడినా కూడా రాదు సో అలా గట్టిగా టైట్గా అయిపోకుండా ఉండాలి నెయిల్ పాలిషెస్ మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే మీరు నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసే ముందే దాని మూతి చుట్టూరా లోపల కొంచెం టూత్పిక్తో కానీ మన ఫింగర్ అయితే వెళ్ళదులేండి కొంచెం టూత్పిక్ కానీ ఏదైనా ఒక చిన్న పుల్లతో కానీ కొద్దిగా దాని చుట్టూరా వాజ్లిన్ అంటేలాగా చేసి అప్పుడు మీరు కనుక బాటిల్కి మూత పెట్టేస్తారనుకో సో నెక్స్ట్ టైం అది ఎన్ని రోజులు ఉన్నా కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కాబట్టి లోపల మీకు మూత అనేది ఈజీగా వచ్చేస్తుంది జనరల్గా అయితే టైట్ అయిపోయి మనకు ఇబ్బంది పడిపోతూ ఉంటాము టైట్ అయిపోయింది అనేసి పీకేసరికి ఒకసారి టిప్పు సపరేట్గా కూడా వచ్చేస్తుంటుంది సో ఆ ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి నెయిల్ పాలిషెస్ ఏమైనా రేర్గా ఎక్కువ కలెక్షన్ ఉన్న వాళ్ళు ఈ టిప్ యూస్ చేశారంటే మీ నెయిల్ పాలిషెస్ అనేవి మూతలు టైట్ అయిపోకుండా ఎప్పుడు నార్మల్గా ఉంటాయి మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ మన 18th యూస్ఫుల్ టిప్తో వాజ్లైన్ తోటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం హ్యాండ్ బ్యాగ్స్ జిప్స్ అనేవి ఇలా ఇలా అంటూ ఉంటే అస్సలు సరిగ్గా రావు సో టైట్ అయిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో మీరు ఆ జిప్కి ఏదైతే ఉందో అక్కడ కొంచెం వాజ్లైన్ దాని మీద అప్లై చేసేసి కొద్దిగా పక్కన ఉన్న జిప్ మీద ఇటు ముందుకి కొద్దిగా అప్లై చేసేసి మీరు ఒకసారి ఇట్లా ఇట్లా అన్నారంటే అది నిదానంగా కొంచెం మనం మూవ్ చేయగానే దాంట్లో ఉన్న ఈ స్మూత్నెస్ వల్ల ఈజీగా జిప్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా జిప్ లాక్ అయిపోతే ఇమీడియట్గా ఇంట్లో ఉన్న వాజ్లిన్తో ట్రై చేసి చూడండి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది
అండ్ ఇంకా మన లాస్ట్ టూ యూస్ఫుల్ టిప్స్ ఏంటంటే లెదర్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేసేవాళ్ళు చక్కగా షైనీగా ఉండాలంటే మీరు కొంచెం కాటన్ తీసుకుని ఆ కాటన్ కొద్దిగా వాజిలిన్ రాసి దానికి దాంతో బ్యాగ్ అంతా కూడా ఒక్కసారి తుడుచుకున్నారంటే నీట్గా ఇప్పుడే కొన్న కొత్త బ్యాగ్ లాగా మంచి షైనీగా ఉంటుంది. సో షాపింగ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీ హ్యాండ్ బ్యాగ్ని అలాగ కొద్దిగా వాజిలిన్ అప్లై చేసేసి మీరు కనుక తుడిచి చూడండి, మంచిగా మెరుస్తూ షైనీగా కొత్త బ్యాగ్ లాగా మీకు మంచి లుక్ అనేది తీసుకొస్తుంది. అండ్ మన లాస్ట్ ఫైనల్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే వాజిలిన్ తోటి ఒక్కొక్కసారి మనం కీ పెట్టి తాళం తీసేటప్పుడు, అంటే అది తాళం వేయాలన్నా వేసేసిన తాళం తీయాలన్నా టైట్గా అయిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ట్రై చేసేటప్పుడు ఆ కీకి ముందు టిప్ భాగంలో కొంచెం వాజిలిన్ అప్లై చేసి కీ లోపల పెట్టి ట్రై చేయండి. ఈ స్మూత్నెస్కి లోపల ఒకవేళ ఏదైనా రస్ట్ అది ఉండి ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా ఈజీగా పోయి మీకు తాళం అనేది త్వరగా ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, మనం జస్ట్ ఎక్కడైనా పగిలితే మాత్రమే రాసుకునే ఈ వాజిలిన్ అనేది మన ఇంట్లో మన డైలీ లైఫ్లో బ్యూటీకి హెల్త్కి అలాగే డైలీగా యూస్ చేసే చాలా వస్తువుల్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటిని సాల్వ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ నేను చెప్పినటువంటి 20 టిప్స్లో ఏ టిప్స్ మీకు బాగా నచ్చాయి, మీకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యాయి అని అనిపించాయి నాతోటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇటువంటి బోల్డ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అనేవి ముందు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, అవి మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా మీరు మన స్మార్ట్ తెలుగు హౌస్వైఫ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.